నా పేరు క్రాంతి మ్యామ్. యాక్చువల్గా నేను 1 ఇయర్ అయింది మ్యామ్ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి. అసలు మేకప్ అంటే తెలియదు, బ్రషెస్ కానీ ఏమీ తెలియదు. ఫ్రీ కోర్స్ చేశాను నేను. ఓకే. చేసి ఈవెంట్స్ అంటే బ్రైడల్కి ఇలా ఇలా వెళ్ళేవాళ్ళం. వెళ్ళడం అంటే చేసాం కానీ ఫినిషింగ్ వచ్చినా ఒకటే లుక్, అంటే ఎవరికి చూపించినా ఒకటే ఫినిషింగ్లా చూపించేసేవాళ్ళం. క్లారిటీ ఉండేది కాదు, ఒక ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలియదు. షాప్కి వెళ్ళడం, వాళ్ళు ఏది ఇస్తారు తీసుకురావడం, దాంట్లో మనం చూపించుకోవడం. మెయిన్ ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలియదు. మేకప్ అంటే మేకప్ వేసాము వచ్చాము అంతే. కానీ ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే నేను విన్నా ఏంటంటే మేడం దగ్గర ప్రొడక్ట్ నాలెడ్జ్ బాగుంటుంది, మెయిన్ ప్రొడక్ట్ నాలెడ్జ్ బాగుంటుందని అన్నా. నేను వచ్చాము చాలామంది అన్నారు రీల్స్లో అలా వస్తాయి అంతే, ఏ ఉండదు, ఎవరైనా అంతే, ఫీజు ఎక్కువ ఏం కట్టలేరు అలా అన్నారు. నేను వచ్చిన ఫస్ట్ డే మేము ఇక్కడ మీరు ఇచ్చిన ప్రొడక్ట్ నాలెడ్జ్కి నిజంగా నాకు ఆ రోజు నైట్ కూడా నిద్రపట్టలే, ఎందుకంటే మొత్తం అందరికి ఫోన్ చేసి చెప్పా ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇక్కడ ఇలా ఉంది, మ్యామ్ గురించి ఇలా చెప్పారు అని. నెక్స్ట్ సెకండ్ డే వచ్చింది, క్లాస్ స్టార్ట్ అయింది. ఇంకా నేను నేర్చుకున్న దాంట్లో నేను అది మేకప్ రాదు నాకు, ఇక్కడ జీరో వాళ్ళు ఎలాగో నేను అంతే అనిపించింది నాకు. ఎందుకంటే మీరు చెప్పిన దాంట్లో నాకు ఒక్కటి కూడా తెలియదు, నేను బిగినర్ కిందే ఇక్కడ ఫీల్ అవ్వాలి ఫస్ట్ నుంచి. ఇప్పుడు మేము ప్రొడక్ట్స్ ఉంటాయి నార్మల్ తక్కువ అంటే లో రేంజ్ ఉంటారు పే చేయలేరు మనీ, ఎక్కువ రేంజ్ వాళ్ళు వస్తారు. మేము అందరికీ మేక్ వేయాలి, బాబీ బ్రౌన్ వేయాలి, వేయాలంటే కుదరదు. మీరేం చేశారంటే 2000 వాళ్ళకి మేకప్ ఎలా వేయాలి, 3000 ఎలా వేయాలి, 5000, 10000 అంటే రేంజ్కి తగ్గ ప్రొడక్ట్ మీరు మాకు ఎలా చూస్ చేసుకోవాలి, ఎలా వేయాలనే చెప్పారు. యాక్చువల్గా మీరు ఫ్రీ ప్రొడక్ట్స్ ఇచ్చారు మాకు, ఆ ప్రొడక్ట్స్ అనేవి మా బ్యాగ్లోనే ఉన్నాయి. మీరు ఫర్ ఎవర్ ఏంటి, మ్యాక్ ఏంటి, బాబీ బ్రౌన్ ఏంటి, టూ ఫేస్ ఏంటి, ఇవన్నీ కూడా అసలు చాలా కాస్ట్. మేమేమో ఇవ్వరేమో జస్ట్ మా దగ్గరతో చేయిస్తారు, మీరు చూపిస్తారు అనుకున్నాం అంతే మేము. కానీ మొత్తం అంత కాస్ట్లీ ప్రొడక్ట్స్ కూడా మాకు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా మీరు ఇవ్వడం అనేది నిజంగా చాలా గ్రేట్ మ్యామ్, అది థ్యాంక్ యూ. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు అలా ఇస్తారని. మేమైతే ఈరోజు 9th డే మ్యామ్ మేము మేకప్ చేసుకుని, ఈరోజు సెల్ఫ్ మేకప్ చేసుకున్నాము. అంటే మాకు మేము బయట వాళ్ళకి వేయడం వేరు, మాకు మేము 15 మినిట్స్ కూడా మాకు ఎక్కువైంది మ్యామ్ టైము ఈరోజు మేము వేసుకున్న మేకప్. సూపర్. ఏ ప్రోడక్ట్ వేసుకున్నారు? నేను 2 షేడ్స్ మ్యామ్, మ్యాక్ ఒకటి చేసుకున్నాను ఫర్ ఎవర్, అంటే రెండు ఒక ఫినిషింగ్ అవ్వాలని కాన్సెప్ట్ తో నేను చేసుకున్నా. మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తే? కనిపించలేదు, చాలా బాగుంది. హై ప్రొడక్ట్ లో ప్రొడక్ట్ అన్నట్టు నేను రెండు డిఫరెన్స్ చూపిద్దాం అన్నట్టు రెండు వేసుకున్నా. చాలా బాగుంది, అసలు మీరు చెప్పే వరకు నాకు తెలియట్లేదు. వెరీ గుడ్. రెండు ప్రొడక్ట్స్ వేసుకున్నా. మీరు అలాగే చెప్పారు కదా మేము ఒక సైడ్ ఒకటి, ఒక సైడ్ ఒకటి, రెండిట్లో డిఫరెన్స్ అనేది రాదు, మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి మనం మేకప్ వేసుకోవాలి తప్ప ప్రొడక్ట్ లో ఏముండదు అనేది మేము మాకు క్లారిటీ ఇచ్చారు. నిజంగా చాలా థ్యాంక్ యూ మ్యామ్. ఇంకొకటి ఏంటంటే ఈ ఫీజు ఎక్కువ అని ఫీల్ అవుతున్నారు కానీ నిజంగా బయటకు వెళ్తే ఈ ఫీజు లేదు. మేము నెయిల్ ఆర్ట్ వస్తుంది, ఫ్లవర్ మేకింగ్ వస్తుంది, శారీ డ్రేపింగ్ వస్తుంది, బ్యూటీ క్లాసెస్ వస్తున్నాయి. 9 డేస్లో మేకప్ ఏం కంప్లీట్ చేస్తారా వీళ్ళు అన్న కాన్సెప్ట్ మ్యామ్ ఒరిజినల్గా నేను వచ్చేటప్పుడు ఇదే నాకు టాకు. 9 డేస్లో మీకు మేకప్ లుక్స్ 15 లుక్స్ ఏం అవుతాయి, అసలు చేయడమే అవుతుంది కదా అన్నారు. మీరు చెప్పిన విధానం ప్రకారం ఎంత టైంలో ఎంత మేకప్ వేయాలనే కాన్సెప్ట్ మాకు వచ్చింది. మేకప్ అందరూ వేస్తారు, ఇన్ టైంలో మనం మేకప్ వేయడం అనేది మెయిన్, ఎందుకంటే ఒక బ్రైడల్ ఇచ్చారంటే మాకు టైం ఇవ్వరు. సో టైం లోపల మనం మేకప్ వేయాలి అన్నదైతే మీ దగ్గర నేర్చుకున్నాం మ్యామ్. ఒక్కటే కాదు ఇంకా చెప్పాలంటే టైం కూడా సరిపోదు నాకు, మీరు ఒక డే అంతా ఇవ్వాల్సి వస్తుంది. నిజంగా చాలా థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు మీరు బయటకు వెళ్ళినా సరే, నేను ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా సరే నాకు ఆర్డర్ వచ్చిందంటే కంపల్సరీ నేను వెళ్తాను. వెరీ గుడ్. నా ఇన్స్టా ఐడి క్రాంతి మేకోవర్, చూసే వాళ్ళందరూ కొంచెం ఫాలో అవ్వండి. మేడం పేరైతే మేము చెడగొట్టము, ఎందుకంటే మ్యామ్ చేసింది మేము చూడడమే కాదు, మీ హ్యాండ్ మూమెంట్, మెయిన్ మీ హ్యాండ్ మూమెంట్ మేము బాగా అబ్జర్వ్ చేసాం మ్యామ్. ఒక స్పాట్లో వెళ్ళి సడన్గా లంచ్ టైంలో కూడా మ్యామ్ని, మ్యామ్ ఇది అంటే ఆమె కూర్చొని, నేను ఇన్స్టాలో కూడా పెట్టుకున్న మ్యామ్ నాతో మాట్లాడే ఎంతసేపు మాట్లాడారు అనేది. సో ఎవ్రీ స్టూడెంట్కి ఆమె టైం చూడకుండా ప్రతి దానికి. అండ్ ఇప్పుడు మేము వెళ్ళిపోతాం స్టూడెంటం, వెళ్ళిపోయాక కూడా అసలు తర్వాత ఫ్యూచర్ గురించి కూడా గైడెన్స్ అనేది ఎవరు ఇవ్వరు, ఎందుకంటే ఒక మీరు ఒక యాక్చువల్గా మీరు మేము కాంపిటేటర్స్ అవుతాం మేము. ఇప్పుడు నేను ఒక అకాడమీ స్టార్ట్ చేశానంటే మ్యామ్ అసలు ఏమంటారు, ఎంకరేజ్ చేయరు. మేడం ఏమంటున్నారు, మా తరఫు నుంచి మీకు హెల్ప్ ఉంటుంది, మా స్టూడెంట్స్ కింద మీకు హెల్ప్ ఉంటుంది, అసలు ఆ కాన్సెప్ట్ కూడా ఎవరు ఇవ్వడం మేము. అందుకు మీరు చాలా గ్రేట్ నిజంగా. థ్యాంక్ యూ. ఎవరు ఎవరికి కాంపిటీషన్ లేరు, సరేనా? మీకు వచ్చే వాళ్ళు మీకు వస్తారు, నాకు వచ్చే వాళ్ళు నాకు వస్తారు. ఎప్పుడైనా ఇంకొకరిని కాంపిటేటర్గా అనుకోకూడదు. మనం ఎలా ముందుకెళ్ళాలి, మనం ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి అని మాత్రం మనం ఫోకస్ చేస్తే అసలు మనందరూ ఉమెనే, అందరూ కలిసి గ్రో అవుదాం, అందరూ కలిసి పనిచేద్దాం, అందరూ కలిసి సంపాదిద్దాం. సరేనా? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.